మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిపిఓ హను, స్పెషల్ ఆఫీసర్ శంకర్, ఎంపీడీఓ కారుణ శీల, ఎంఆర్ఓ శ్రీశైలం, జెడ్పీటీసీ సారా యాదమ్మ రామగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక మొత్తం దేశంలో ఒక 80 వరకు జిల్లాలని ఎంపిక చేసి ఉన్నత భారత్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ని పైలట్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మన మెదక్ జిల్లాని కూడా వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది పైలట్ జిల్లాగా. మెదక్ జిల్లాలో కౌడిపల్లి మండలంలో చాలా వెనకబడిన ఎక్కువ తాండాలు ఉన్న ఒక 5 విలేజ్ని క్లస్టర్గా మనము ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. కొత్త జిల్లా ఫార్మ్ అయిన తర్వాత ఆ ఒక 5 విలేజెస్లో మనము ఈ ముందు కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఒక భుజరంపేట మండల్లో 3 పారామీటర్స్ ODF, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 3 పారామీటర్లు మనం భుజరంపేట్ని చాలా ఆదర్శంగా చేసి మనకి జాతీయ స్థాయిలో కూడా 5 జిల్లాల్ని ఎంపిక చేస్తే మన జిల్లాకి కూడా అవార్డు రావడం జరిగింది. విలేజెస్లో కూడా ఈ 3 పారామీటర్స్ అన్ని తీసేసుకొని పనులన్నీ మొత్తం కంప్లీట్ చేయాలని వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు మనకి ఇంకా ఒక 1.5 మంత్స్ టైం ఉంది. దాంట్లో మనం ఎలా చేయాలి అంటే మనం ఈ 3 పారామీటర్సే కాకుండా ఇంకా దానికి బియాండ్గా అంటే హెల్త్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, ఇవన్నీ మన పార్ట్నర్గా ఉన్న IIT హైదరాబాద్ వాళ్ళతో కలిసి చాలా కోఆర్డినేషన్తో అధికారుల సమన్వయతో మనం అందరూ చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనే ఒక కార్య ప్రణాళిక మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. అది రేపటి నుంచి ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మనకు వాళ్ళు ఇచ్చిన టైంలోనే మనము చాలా మంచి ప్రగతి కూడా చూపిస్తాము అనే ఒక హోప్ కూడా మనకు అందరికీ.